బలమైన కాపు నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. చేరిన వాళ్లు కూడా రివర్స్ అవుతున్నారు. జనసేన ప్రభావాన్ని తగ్గించాలనుకునే వ్యూహం రివర్స్ అవుతోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బలోపేతం విపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులు గేమ్ చేంజర్ గా మారబోతున్నాయన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం మొత్తం ఏకతాటిపైకి వస్తోందన్న సంకేతాలు బలపడుతూ ఉండటంతో వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ బలమైన కాపు నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా క్రికెటర్ అంబటి రాయుడును పార్టీలోకి తీసుకురావాలని అనుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో సీఎం జగన్ కు వ్యాపార సంబంధాలున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్ కొన్ని జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని అప్పటికీ ఐపీఎల్లో ఆడుతున్న అంబటి రాయుడును రాజకీయాల్లోకి ఆకర్షించినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్లో కీలక మ్యాచ్లు ఆడుతున్న సమయంలోనే 2-3 సార్లు తాడేపల్లికి వచ్చి సీఎం జగన్తో సమావేశమయ్యారు. తర్వాత సీఎస్కే కప్ గెలిచిన సందర్భంలో ఆ కప్ను తీసుకొచ్చి సీఎం జగన్ కి చూపించారు. ఐపీఎల్ ముగిసినప్పుడే తన కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పర్యటనను చేశారు. గుంటూరు పార్లమెంటు స్థానం టార్గెట్ గా ఆయన ఆ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేశారు. ఆయన పర్యటనను ఐపాక్ సభ్యులు కోఆర్డినేట్ చేశారని, ఇమేజ్ ను బిల్డ్ చేసే ప్రయత్నాలు చేశారని వైసీపీ వర్గాలు చెబుతాయి. తర్వాత ఆయన అధికారికంగా వైసీపీలో చేరారు. కానీ 10 రోజులకే రాజీనామా చేశారు. నిజానికి అంబటి రాయుడితో పవన్ కళ్యాణ్ ప్రభావానికి కొంత చెక్ పెట్టవచ్చని అనుకున్నారు. కానీ వైసీపీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ ను కలిసిన అంబటి రాయుడు తమ వేవ్ లెంత్ కలిసిందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తానని కూడా చెప్పారు. దీంతో అంబటి రాయుడు ప్రయోగం వైసీపీకి వికటించినట్లయింది. ఇక పవన్ కళ్యాణ్ తోనే ఢీ అంటే ఢీ అన్నట్లుగా సవాళ్లు చేసిన ముద్రగడ పద్మనాభం ద్వారా పవన్ ప్రభావాన్ని తగ్గించి కాపు ఓట్లలో చీలిక తేవాలని సీఎం జగన్ వైసీపీ వ్యూహకర్తలు వేసిన ప్రణాళికలు కూడా రివర్స్ అయ్యాయి. నిజానికి ముద్రగడ పద్మనాభం వైసీపీకి చాలా దగ్గర. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లటం ద్వారా ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచగలిగారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదు. పైగా ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో సవాళ్లు కూడా చేశారు. వారాహి యాత్ర సందర్భంగా తనపై పోటీ చేయాలని పవన్ కు ముద్రగడ సవాల్ చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలను తాను తిప్పికొట్టారు. ఇక వైసీపీలో చేరటం ఖాయమని అనుకున్నారు. జనవరి 1వ తేదీన ప్రకటిస్తారని అనుకున్నారు. ఏమైందో కానీ ముద్రగడ కూడా వైసీపీలో చేరేది లేదని ప్రకటించారు. అంతేకాదు, అయితే టీడీపీ లేకపోతే జనసేనలో చేరుతాను కానీ వైసీపీలోకి వచ్చే ప్రశ్నే లేదని ప్రకటించారు. టీడీపీ అంటేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే ముద్రగడ టీడీపీలో అయినా చేరుతానని చెప్పటం వాతావరణంలో వచ్చిన మార్పును సూచిస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరుతారో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ వైసీపీకి మాత్రం దూరం అయ్యారు. ముద్రగడకు కాపుల్లో ఉన్న ఇమేజ్ ను జనసేన ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగించుకుందామని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంబటి రాయుడు ముద్రగడ పద్మనాభం మాత్రమే కాదు, కాపు సామాజిక వర్గంలో పలుకుబడి ఉన్న వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నించింది. మాజీ మంత్రి కొడాలి నాని ద్వారా పూర్తిస్థాయి ప్రయత్నాలు చేసింది. అడిగిన సీటు కేటాయించటంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని ఆఫర్లిచ్చినట్టుగా చెబుతున్నారు. కానీ వంగవీటి రాధాకృష్ణ వీటన్నింటినీ తోసిపుచ్చారు. తెలుగుదేశం పార్టీని వీడేది లేదన్నారు. నిజానికి వంగవీటి రాధాకృష్ణను వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికల సమయంలో వద్దనుకున్నారు. తాను వదిలిపెడితే గాలికి కొట్టుకుపోతావని ఆయన హెచ్చరించారని, ఆత్మగౌరవాన్ని కించపరిచారని వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఆరోపించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందుకే స్వయంగా దూతల్ని పంపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మధ్యకాలంలో చాలాసార్లు వంగవీటి వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. వంగవీటి రాధాకృష్ణకు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ మంచి మిత్రులు. ఏదో సందర్భంలో కలిసినప్పుడు ఫోటోలు బయటకు వస్తున్నాయి. అలా వచ్చినప్పుడల్లా పార్టీ మార్పు ప్రచారం జరుగుతోంది. కానీ రాజకీయంగా
లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న వంగవీటి రాధ రూమర్స్ వచ్చినప్పుడల్లా స్పందించటం లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. టికెట్ల కసరత్తులో భాగంగా కొంతమంది కాపు నేతలకు సీఎం జగన్ టికెట్లు నిరాకరిస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లోని కీలకమైన కాపు నేతలు పార్టీకి దూరమవుతున్నారు. జ్యోతుల చంటిబాబు, పెండెన్ దొరబాబు వంటి వారు తమ దారి తాము చూసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. గుడివాడ అమర్నాథ్ కు టికెట్ ప్రకటించకుండా త్రిశంకు స్వర్గంలో ఉంచారు. కాపు నేతల విషయంలో వైసీపీ హైకమాండ్ ధోరణి సరిగ్గా లేదన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గ పెద్దలను ఉద్దేశించి రాసిన లేఖ కూడా హైలైట్ అవుతోంది. తనను తిట్టిన వారికి కూడా ఎప్పుడు వచ్చినా జనసేన తలుపులు తెరిచే ఉంటాయని ఆ లేఖలో ఆఫర్ ఇచ్చారు. ఇది కూడా వైసీపీలో ఆదరణ దక్కని కాపు వర్గ నేతలకు మంచి ఆఫర్లా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా చూసినా కీలకమైన కాపు పెద్దల్ని పార్టీలో చేర్చుకుని జనసేన పార్టీ ప్రాబల్యం వీలైనంత వరకు తగ్గించాలని, కాపు ఓట్లలో చీలిక తీసుకురావాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫెయిల్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.